గడిల పాలన విముక్తి చేయడానికి తెలంగాణలో భరోసా సభ నిర్వహిస్తున్నామని అన్నారు బహుజన సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంకటశేఖర్. మే 7న హైదరాబాద్ లో 5 లక్షల మందితో నిర్వహించనున్న బహిరంగ సభ పోస్టర్ ను ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్వాల్ అజయ్, అక్కినపల్లి శేఖర్, ఉలేందుల అరుణ్, కన్నమణి, బొడ్డు రాజలింగం, ఉలేందుల మణిదీప్, పొత్తూరు శేఖర్, పెగ్గర్ల మహేందర్, సోదరగిరి రమేష్, షెడబెల్లి ఈశ్వర్, చిన్ను, అభి, లడ్డు, గంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. మెహందీ కుమారి మాయావతి గారు మరి మే 7వ తేదీన మన తెలంగాణకు భరోసాని ఇవ్వడానికి వస్తున్నారు. ఆ రోజు హైదరాబాద్ నడి ఒడ్డున సరూర్ నగర్ లో భారీ ఎత్తున భారీ యువకులు, మేధావులు, విద్యావంతులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అలాగే బెహంజీ కుమారి మాయావతి గారు మరి తెలంగాణ మొట్టమొదటి తెలంగాణకు పార్లమెంట్ లో మొదటి బిల్లుకు ఆమోదం చెందిన విధంగా మొట్టమొదటిగా సపోర్ట్ ఇచ్చింది మరి మన బహుజన సమాజ్ పార్టీ అని ఈ సందర్భంగా చెప్తూ, అలాగే మన తెలంగాణలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మరి వాటికి మన తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తుంది, మరి మన తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, మే 7వ తేదీన అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను ఇటు సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ అల్వాల్ అజయ్, బోయినపల్లి మండల ప్రెసిడెంట్. అందరికీ జబిం. మే 7వ తేదీన హైదరాబాద్లోని సరూర్ణ నగర్లో బావి ప్రధానటువంటి బెహన్ కుమారి మాయావతి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ బెహన్ కుమార్ గారు ఈ రాష్ట్రానికి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష అయ్యాక మొట్టమొదటి భారీ బహిరంగ సభ కావున తెలంగాణ రాష్ట్రం యావత్తు లక్షలాది మంది యువకులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గడిల పాలనలో బందైన తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి బెహన్ కుమారి మాయావతి గారు వస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం 36 మంది ఎంపీలతో పార్లమెంట్ లో మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ, డాక్టర్ ఆర్ఎస్ బెహన్ కుమార్ గారి నాయకత్వం జరిగే సభకు లక్షలాది మంది వచ్చి ఈ దురద గడిలో బందైన తెలంగాణను విముక్తి చేయడం కోసం మీరు అందరూ భాగస్వాములని చెప్పి తెలియజేస్తూ, నా పేరు కొంకట శేఖర్, నిన్ను చెప్పాలని ఒకరికి ఇన్ఛార్జ్. జై భీం, జై భారత్.